చుట్టాం అంటూ ఎవరూ అధైర్యపడద్దు, 17లోగా బాధితులకు పరిహారం, ఏలేరు వరద ముంపు రైతులకు న్యాయం, హైకోర్టుకి హెక్టార్కి 25,000 అందిస్తాం, గతంలో నేనే రైతులకు 20,000 ఇచ్చా, జగన్ 3,000 తగ్గించి ఇచ్చేవాడు, కౌలు రైతుల ఖాతాలకు ఇన్పుట్ సబ్సిడీ, తోపుడు బండ్లు ఆటో రిక్షాలకు 10,000, దెబ్బతిన్న ఇంటి స్థానంలో కొత్తది కట్టిస్తాం, నేటి నుంచి బాధితులకు దుస్తులు పంపిణీ, కాకినాడ ఏలూరు జిల్లాల్లో సీఎం పర్యటన, కొల్లేరు తాండవ వరదల మీద ఏరియల్ సర్వే అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే సిబిఐ దర్యాప్తునికి నో, తెలంగాణ హైకోర్టు విజయసాయికి చుక్కెదురు, 2004లో చంద్రబాబు ప్రభుత్వ నిర్ణయంపై విచారణకు ఆదేశించేందుకు కోర్టు నిరాకరణ, పాత అంశంపై కొత్తగా విచారణ అనుమతించం, దీనిపై ఇప్పటికే తీర్పులు వచ్చాయి, వైఎస్ విజయలక్ష్మి పాల్వాయి గతంలో వేసిన వ్యాజ్యాలు డిస్మిస్ అయ్యాయి, ఆ కోర్టుల నిర్ణయాలు శిరోధార్యం అంటూ ధర్మాసనం ఇచ్చినటువంటి స్టేట్మెంట్ జడ్జిమెంట్ని హైలైట్ చేశారు. లేకపోతే